గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ సమాగారంతో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను స్పీచ్. ఏంటండి? మీ గురించి చెప్పాలనుకుంటున్నా. నా గురించి చెప్పాలనుకుంటున్నారా? పర్వాలేదులేండి, వాట్సాప్ లో పంపించేసి. బాస్కి ఒక ఒక మిస్టేక్ చేసాం మనం. అంటే స్టాండ్ అప్ కామెడీ అన్నానే చాలా రీసెర్చ్ చేసావు నువ్వు, తెలుసు, షోలకు కూడా వెళ్ళాం, చాలా చేసుకున్నాం, కానీ సుమాగారిని మర్చిపోయాం కరెక్ట్ టైంలో. అంటే ఒక మాటల పుట్ట ఇక్కడే ఉంది, ఈవిడితో కానీ సిట్టింగ్ చేస్తుంటే సీన్లు చాలా బాగా వచ్చును. ఎప్పటి నుంచి అనుకుంటున్నానండి నేను స్టోరీ సెట్టింగ్ లో కూర్చోవాలని, టైం దొరకట్లేదు. కానీ ఇందాక నుంచి స్టాండ్ అప్ కామెడీ చూస్తున్నట్టుగా సుమాగారి యాంకరింగ్ చేస్తుంటే అయ్యో దీనికి సెపరేట్ రెమ్యునరేషన్ తీసుకోవాలైతే ఇప్పటి నుంచి నేను ఓన్లీ యాంకరింగ్ అనుకుంటున్నాను. వాసు గారు మీరు ఇలా దాటేయలేరు, కానీ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. డైరెక్షన్ ఈజీగా అనిపించిందా అండి? ప్రొడ్యూసర్గా మీకు ఈజీగా అనిపించిందా? లేదా డైరెక్షన్ కష్టమా, ప్రొడ్యూసర్గా ఉండడం కష్టమా? అండి ఎక్కడ చేసామన్న దాన్ని బట్టి ఉంటుందండి. ఎక్కడ చేస్తామంటే అరవింద్ గారి బ్యానర్లో అసలు నాకు కేక్ వాక్ లాగా జరిగిపోయింది. బయట ఎక్కడన్నా నేను ప్రొడ్యూసర్గా చేసి ఉంటే ఆ కష్టాలు తెలిసినేమో, ఎందుకంటే వన్ ఆఫ్ ద బెస్ట్ టీము ఆయన దగ్గర ఉంది. ఆల్మోస్ట్ నేను ఉన్నానంటే ప్రొడ్యూసర్ అని ఉన్నాను తప్పితే ఆ పనులు అలా జరిగిపోతూనే ఉన్నాయి. సో చెప్పకనే చెప్పేస్తున్నారు మీరు ప్రొడ్యూసర్గానే ఈజీగా ఉంది ఇప్పుడు అని. అంతే కదా ఈ బ్యానర్కి నిజంగా అది రాసి చేసి ఇప్పుడైతే నేనైతే ఇప్పుడు భాస్కర్ రాసుకొస్తే ఏంటి భాస్కర్ ఇది కొంచెం ఏదైతే మార్చు అంటుంటే కొంచెం ఈజీగా ఉంది. నేనే రాయాలన్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది, రాసి డైరెక్షన్ చేసి అన్ని చేయాలంటే. ఓకేనండి, అయితే ఇంకా మీరు ప్రొసీడ్, ఇంకేం అడగట్లేదు, మీరు మాట్లాడే. మానిటర్లో చూడటం బాగుందండి, చెప్పడం కంట. ఓకే. హేయ్ అఖిల్, అక్కినేని అఖిల్, ఆర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇస్ హియర్. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులహిరాయి. ఒక్క నిమిషం అండి. అలాగే ద మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఆర్ పూజ హెగ్డే. పూజ హెగ్డే అండ్ అక్కినేని అఖిల్ కి స్వాగతం ఫ్రమ్ ఆల్ ది అక్కినేని ఫ్యాన్స్. హే అఖిల్, చెక్కిలితో బొమ్మరిల్లు భాస్కర్ గారి కథా కథనాలతో బ్యానర్ పైన బన్నీవాస్ గారు అండ్ అలాగే వాసు వర్మ గారి నిర్మాతలుగా అల్లు అరవింద్ గారి సమర్పణలో మన ముందుకు రాబోతున్నటువంటి ఈ చిత్రం కోసం అందరం ఎదురు చూస్తూ ఉన్నాము. October 15th ఇన్ థియేటర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అక్కడ కూడా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. అఖిల్ అఖిల్ ఒకసారి వాళ్ళకంటే హాయ్ చెప్పు. సో మచ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ అక్కినేని ఫ్యామిలీ. ఎస్ వాసు గారు, కమ్ ఆన్, సారీ ఫర్ ది ఇంటరప్షన్, ప్రొసీడ్. హాయ్ అఖిల్, గుడ్ ఈవినింగ్ అఖిల్. హాయ్ పూజ. హే పూజ, హాయ్. ఐ థింక్ చేయితు ఇస్ ఆన్ ది వే. యాక్చువల్ చేయి వస్తున్నాడంటే నేను కూడా అంత హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకో మీకు కూడా తెలుసు. ఓకే, సుమగారు మా పేరు మాట్లాడవచ్చా? వాసు గారు ఏంటండి, మాట్లాడండి, మాట్లాడండి. నేను విన్నాను ఇక్కడ, ధైర్యంగా మాట్లాడండి మీరు. కమాన్, సినిమాలో మిమ్మల్ని ఎవరెవరు ఇబ్బంది పెట్టారు, ఏం జరిగింది మీరు? కమాన్ అడిగేయండి, కడిగేయండి, నేను ఉన్నాను ఇక్కడ, చెప్పండి. కెమెరామెన్ ఏంటి ఇబ్బంది పెట్టారా? కెమెరామెన్ గారు ఇబ్బంది పెట్టారా? కాదండి, అంతా గోలగా అడ్డుగా ఉంటే కొంచెం. వాళ్ళు అడ్డుగా ఉంటేనా, పర్వాలేదులేండి. అఖిల్ మీ స్పీచ్ విడిగా యూట్యూబ్ లో వింటాడు, మీరు మాట్లాడేసేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. వచ్చిన గెస్టులందరికీ థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే మారుతి గారు, థ్యాంక్ యూ హరీష్, థ్యాంక్ యూ ప్రతాప్, కౌశక్ గారు, ఇంకెవరు మర్చిపోతుంది మన లిరిక్ లైటర్స్, ఇంకా టీమ్కి తర్వాత చెప్పుకోవచ్చు, ముందు గెస్టులకి ఇది చెప్పాలి కదా. రాబోతున్న చెయ్యి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ మా గాడ్ ఫాదర్ అరవింద్ గారు, మా అందరికీ గాడ్ ఫాదర్, నా ఒక్కడికే కాదు, వాసుకి, నాకు, ఇప్పుడు భాస్కర్కి. కాకపోతే ఆయన ఆయనతో కలిసినప్పుడు మాత్రం
ఫాదర్లీ ఇది ఉండదు, చాలా ఫ్రెండ్ లాగా. అదే భాస్కర్ ఎప్పుడు అంటూ ఉంటాడు, వెరీ యంగ్ అట్ హార్ట్ అని. ఆ ఇదే ఉంటుంది. ఆయన ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే ఆయనతో కలిసి ట్రావెల్ చేయగలిగాం, ఆయనతో కలిసి సినిమా చేయగలుగుతున్నాం, ఇంకోటి చేయగలుగుతున్నాం. బయట నుంచి ఆయన ఉన్న ఇమేజ్ని తలుచుకుని కానీ కాంపౌండ్లోకి అడుగు పెడితే ఒకసారి షివర్ వస్తుంది. కానీ ఇమ్మీడియట్గా ఆయన కలిసిన ఫస్ట్ ఫ్రేమ్లోనే ఆ మొత్తం భయం అంతా తీసేసి ఒక స్మైల్ తోటి భుజమే చేసి, అంటే నా ఒక్కడితోటనే కాదండి, ఎవరు యంగ్స్టార్స్ వచ్చినా కానీ ఆయన రిసీవ్ చేసుకునే విధానం కానీ, వాళ్ళతో టైం స్పెండ్ చేసే విధానం కానీ, ఇంత మంచి సినిమాలు యూత్ సినిమాలు వస్తున్నాయంటే వన్ ఆఫ్ ద రీజన్ నేను అదని ఫీల్ అవుతా ఉన్నాను. ఆయన థాట్ ప్రాసెస్ అలాగే యంగ్ ఉంటుంది అనుకుంటుంది, అందరికీ తెలిసిందే. కాకుండా ఆయన డీల్ చేస్తున్న విధానం, యంగ్ బ్యాచ్ తోటి ఆయన డీల్ చేస్తున్న విధానం ఎక్స్ట్రాడినరీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నన్ను ఈ టీంలో జాయిన్ చేసినందుకు. అంటే మీరు ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్ అన్న కార్డు అది అంత చిన్న విషయం కాదు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలో అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ లాంటిది. అంటే నేను దానికోసం ఎంత వర్క్ అన్నా చేసి ఉండొచ్చు, కానీ నేను చేసిన వర్క్ కంటే మీరు పెద్ద పొజిషన్ ఒకటి తీసుకొచ్చి పెట్టారు. అంటే వాసు ఒక 20 ఏళ్ళ జర్నీలో వాసుకు దొరికింది, నాకు చాలా ఈజీగా మీ వల్ల అది సాధ్యమైంది. కాకపోతే దీని వెనకాల బన్నీ వాసు కూడా చాలా ఇది ఉన్నాడండి. వాసు నాకు వెరీ ఫ్రమ్ ద బిగినింగ్ ఆర్య అప్పటి నుంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఈ ప్రొడక్షన్లో నేను ఇన్వాల్వ్ అవ్వడానికి మెయిన్ వాసు కూడా నా వెంటబడి నేను ఏదో ముందు కథ చెప్పు, డైరెక్షన్ రా గీతాలో చేద్ది కానీ అన్నాడు. తర్వాత నేను చాలా పెద్ద కథ ఆలోచిస్తున్నాను, కొంచెం టైం పడుతుంది అంటుంటే కాదు నువ్వు ప్రొడక్షన్ చేయని, ఏదో రకంగా నన్ను ఎంగేజ్ చేయడానికి తను వెంటబడి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. తను పిలిచినప్పుడు అంత నేను ఏదో పిలుస్తున్నాడు ఎలా ఉంటుంది ఏంటో అని వచ్చాను. కానీ తర్వాత నిజంగానే ఎంత మంచి ఒక టర్న్ నాకు, ఇంకొక పడవ అంటారు కదా, రెండు పడవల మీద కాళ్ళు, ఎంత మంచి ఇది ఆపర్చునిటీ ఇచ్చేయడం తర్వాత తెలిసింది. థ్యాంక్ యూ సో మచ్ వాసు. ఫ్రెండో థ్యాంక్స్ చెప్పకూడదు, కానీ నీకు ఈరోజు చెప్పాలనిపి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. తర్వాత ఇదే మీరు ఇందాక అడిగినట్టు ప్రొడక్షను అంత కష్టమైందా అంటే, అసలు వెరీ స్ట్రా అక్కడ దిల్ రాజు గారు దగ్గర ఎలా అయితే సినిమాలు ఈజీగా ఒక డైరెక్టర్కి ఫ్లెక్సిబుల్గా జరిగిపోతూ ఉంటాయో, అలాగా అరవింద్ గారి కాంపౌండ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లోనే ఒక్కొక్క స్ట్రాంగ్ పిల్లర్స్ ఉంటారండి. ఒక పక్క బన్నీ, నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే డీల్ చేయడం బన్నీ వాసు ఉన్నట్టుగా, ఒక పక్క బాబు గారు ఉంటారు ఏదన్నా ఒక డీల్ చేయాలంటే. నాగ చైతన్య వెరీ 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 హ్యాపీ వెల్కమ్ టు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ఒక పక్కనేమో లవ్ స్టోరీ సక్సెస్ తో సూపర్ హిట్ తో హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము చైతుకి. కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి సొంత మల్లె చేరుకుంటే. వాసు గారు మీ స్పీచ్ లోనే ఇద్దరు హీరోలు వచ్చేసారండి, మీ స్పీచ్ లోనే ఇద్దరు హీరోలు వచ్చేసారు. లెహరాయి లెహరాయి గుండె వెచ్చనయ్య ఊహలెగిరాయి. హాయ్ చైతు, గుడ్ ఈవినింగ్ చైతు. చాలా హ్యాపీగా ఉంది చై నువ్వు ఈ ఫంక్షన్కి రావడం. కాదు ఇది కుదరదబ్బా, టైమింగ్ గివింగ్ ఇక్కడ ఏమీ లేవు. ఇప్పుడే వచ్చాడు మధ్యలో రెండు సినిమా రన్నింగ్లో 2 సార్లు కరోనా వేవ్స్ వచ్చినాయి, అది డిలే అయ్యింది. అవన్నీ పర్వాలేదు, ఇక్కడ మాత్రం నన్ను డిలే అంటున్నావు. ఒక 2 హీరోలు వచ్చారు. ఓకేనండి. ఓకే చప్పట్లు ఇక్కడే కాదు పైన కూడా కురుస్తున్నట్టుగా ఉన్నాయి చప్పట్ల వర్షం. అదే అటు చైతు అండ్ అఖిల్ ఇద్దరు వచ్చిన తర్వాత చప్పట్ల వర్షం. ప్రొడక్షన్ టీమ్ విషయానికి వస్తే సత్యా గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి, మా ఎజ్జిగొట్టు ప్రొడ్యూసర్. నాకు నిజంగానే ఆ సైడ్ పని అంతా ఆయన చూసేసుకున్నారు. ఆయన వెనకాల ఉన్న టీం కూడా వెరీ బెస్ట్ టీము, శివ కానీ నానాజీ గారు కానీ చాలా కష్టపడి లాస్ట్ మినిట్ దాకా పనిచేశారు. అదే ప్రొడ్యూసర్ అప్పుడు నేను ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. మామూలుగా డైరెక్టర్గా అయితే ప్రొడక్షన్ టీం వదిలేసి డైరెక్షన్ టీం అది ఇది మాట్లాడదాం. టెక్నీషియన్లో వస్తే బెస్ట్ టీం అండి ప్రదేశ్. అంటే సీన్ మూడ్ని బట్టి ఒక లైటింగ్ చేసే చాలా కొద్ది మంది కెమెరామెన్లో తను ప్రదేశ్ ఒకడు అవుతాడు.
వెల్కమ్ టు టాలీవుడ్ ప్రదీష్ అండ్ అవినాష్ గారు, ఆయన గురించి చెప్పక్కర్లేదు. న్యాచురల్గా ఆయన ఖర్చు ఎక్కడ పెట్టారో తెలియకుండా పెడతారు ఖర్చు, ప్రేమ మీద ఏమాత్రం న్యాచురల్గా ఉంటుంది. అలాగే గోపి గురించి అసలు చెప్పక్కర్లేదు, మై డార్లింగ్ గోపి సుందర్. ఎందుకంటే ఆ గీతగా ఉన్నప్పుడు కూడా తనతో కూర్చునే అవకాశం దొరికింది. అంటే అంత అంత టాలెంట్ ఉండి అంత ఫ్లెక్సిబుల్గా ఉండే మ్యూజిక్ డైరెక్టర్లు చాలా రేర్గా ఉంటారు. ఆయనకు ఒకసారి ఇలాగ మనం ఏమన్నా కరెక్షన్ కానీ లేదంటే ట్యూన్ విషయంలో కానీ అలా చెప్పిన వెంటనే ఇమీడియట్గా ఆయనే ఒక పియానో మీదకి వచ్చిన టకటక మీదకి వచ్చిన ఇది ఓకేనా అంటాడు. కాదా అయితే ఓకే వన్ మోర్ ఇంకోట ఇది ఓకేనా ఇది ఓకేనా ఇది ఓకేనా ఇమీడియట్గా ఆయనతో అసలు ఆర్ఆర్లో కూర్చోవడం కానీ చాలా హ్యాపీగా ఉంది. వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ గోపి సుందర్. అండ్ ఫైనల్గా మన ఈ మార్తాండ గారు వెంకటేష్ గారు అండి. అంటే లాస్ట్ మినిట్లో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు, ఫంక్షన్కి రావడం కూడా కుదరదు, ఆయన గురించి అందరూ మర్చిపోతూ ఉంటారు. కానీ నాట్ ఓన్లీ ఎడిటర్ అండి, మాకు ఒక వెల్విషర్ లాగా స్క్రిప్ట్ ఫాలో అవుతూ సినిమా అయిపోయిన తర్వాత కూడా మిక్సింగ్ కూడా వచ్చి కరెక్ట్గా వెళ్తుందా లేదా, డైలాగ్ కరెక్ట్గా వెళ్తుందా లేదా, ఫ్రేమ్స్ ఏమైనా ఇబ్బంది అయిందా అని అడుగడుగునా మమ్మల్ని గైడ్ చేస్తూ ఒక ఎక్స్ట్రానరీ పర్సన్ అండి. ఇంకా టెక్నీషియన్లు ఇంకా మిగతా ఆల్ టెక్నీషియన్స్ చాలా వెరీ గుడ్ టీమ్ని ఇచ్చారు దీంతో. తర్వాత ఆర్టిస్టుల గురించి చెప్పడానికి ఒక 5 మినిట్స్ పడుతుంది, ఎందుకంటే పేర్లు చదవడానికి ఆ జోలికి వెళ్ళట్లేదు. నేను చదువుతాను సార్, నాకు డ్యూటీ ఇచ్చారు. ఆల్ ఆర్టిస్టులు ఎక్స్ట్రా నేను థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆర్టిస్టులకి. ఎందుకంటే 2 ఇయర్స్ అండి జర్నీలో, ఎప్పుడు డేట్లు అడిగితే అప్పుడు వస్తూ ఆ పాతది ఎప్పుడో సంవత్సరం కింద చేసిన ఒక పెర్ఫార్మెన్స్ని గుర్తుపెట్టుకుని చేస్తూ భాస్కర్ పెడుతున్న టార్చర్ని తట్టుకుంటూ సినిమాలు ఎలా తీసుకొచ్చినందుకు ఓకే అండి. తర్వాత ఇంకా భాస్కర్ గురించి చెప్పాలి, మాది వెరీ లాంగ్ 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 అసోసియేషన్ అని చెప్పాలి. ఈ ప్రొడక్షన్ ఎత్తుకునే ఒక ముందు ఒక క్వశ్చన్ వచ్చింది బన్నివాస్కి నాకు, ఓకే ప్రొడక్షన్ చెయ్యి కానీ ఏ సినిమా ఎత్తుకుంటావు అన్నప్పుడు నేను భాస్కర్ని నేను చూస్ చేసుకున్నాను. అదేంటి భాస్కర్తో చాలా కష్టం అవుద్ది అన్నాడు. అంటే అందరికీ కష్టం అవుద్దేమో కానీ నాకు మాత్రం చాలా ఈజీ, ఎందుకంటే మా ఇద్దరు వేవలెంత్ తెలుస్తుంది, తను ఏం ఆలోచిస్తున్నాడో నాకు అర్థమవుతుంది, నేనేం చెప్పినా తనకు అర్థమవుతుంది అని చెప్పాను. కాకపోతే కొంచెం వాసు చెప్పిన దాంట్లో కూడా కొంచెం నిజం ఉంది, కష్టం కూడా అయ్యింది. కానీ ఫైనల్లీ మా జానీతో చాలా మంచి సినిమా ఒక అవుట్పుట్ ఇచ్చాడు. థ్యాంక్ యూ బాస్కి, నీకు కూడా థ్యాంక్స్ చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నాను. ఇకపోతే అఖిల్, అసలు అంటే అఖిల్ని నిజంగా చెప్తున్నా అండి, కథ అనుకున్నప్పుడు ఓకే అఖిల్ ఈ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుంది, యూత్ఫుల్గా ఉంటుంది అని అనుకున్నాం ముగ్గురు. అరవింద్ గారు ఓకే అన్నారు. అంటే ఇంత మెచ్యూర్డ్ క్యారెక్టరు అందుకోగలడా లేదా అని ఎక్కడో ఒక చిన్న డౌట్. అసలు ఎక్స్ట్రానరీ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంటే ఒక షెడ్యూల్ అయిన తర్వాత తన క్యారెక్టర్గా మాత్రమే కనిపించాడు, అఖిల్గా ఎవరికి కనిపించలేదు. ఈ సినిమాలో మీరు అది ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ పూజాకి నిజంగానే హరీష్ శంకర్ ఉన్నా చెప్తున్నాను, ఇన్ని సినిమాలు ఎక్కువ చేశాడు కానీ ఇంత పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అంతకుముందు ఎవరు ఇవ్వలేదని నేను ఫీల్ అవుతున్నాను. హరీష్ సినిమా చూసిన తర్వాత ఒప్పుకుంటాడు, కానీ ఎక్స్ట్రానరీగా చేసింది, హ్యాట్స్ ఆఫ్ పూజ. ఏదో టైం అయిపోయింది అంటున్నారు, మీ ఎక్స్ప్రెషన్లో అదే కనబడుతుంది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏమన్నా మిగిలిపోతే అది సుమా గారి బాధ్యత, నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఆవిడ వెళ్ళిపోమంటున్నారు కాబట్టి వెళ్ళిపోతున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అయితే చాలా రోజుల తర్వాత ఎలా కలవ అన్నది చాలా హ్యాపీగా ఉంది. సినిమాకి నీ ఇంటెన్స్ ఇది కానీ మన లాస్ట్ టైం ఇది కానీ అసలు ఆ డైలాగ్ ఎలా చెప్పావు చైతన్య, మన నాగార్జున గారితో కూడా అన్నాను, ఏంటి తెలంగాణ ఏంటి అంత ఈజీగా మాట్లాడేస్తున్నాడు అని. వెరీ హ్యాపీ చైతు. థ్యాంక్ యూ వాసు గారు. టైం అయిపోవడం కాదండి, మైక్లో బ్యాటరీలు అయిపోతున్నాయంట, అందుకని వచ్చాము నేను. అంతే అంతకన్నా